అందరికీ నమస్కారం. చాలా బాధాకరం. చిన్న వయసులో అటు సినిమా రంగంలో, ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎన్టీ రామారావు గారు విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో కూడా అటు అనంతపురం జిల్లా కావచ్చు, కృష్ణా గుంటూరు జిల్లాలు కావచ్చు, చాలా జిల్లాల్లో విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఎప్పుడు ఎక్కడ ఎవరు కలిసినా కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్తో చాలా ఆప్యాయంగా అభిమానంగా రామారావు గారి మనవడినను లేకపోతే సినిమా నటుడినో కానీ కాకుండా సామాన్యుల్లాగా అందరితో కలిసి తిరిగేవాళ్ళు. ఆ రోజు కార్యక్రమంలో కూడా మేము అందరం కలిసే ఉన్నాం. అక్కడ హాస్పిటల్కి వెళ్ళటం కావచ్చు, బెంగళూరు నిర్మల హృదయకి వెళ్ళటం కావచ్చు, ప్రత్యక్షంగా 2-3 రోజులు తారక రత్నంతో పాటు మేము కూడా హాస్పిటల్కి అక్కడికి అన్ని చూడటం జరిగింది. కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ చిన్న వయసులోనే ఇంతమంది అభిమానుల్ని, శ్రేయోభిలాషుల్ని, స్నేహితుల్ని సంపాదించుకున్న తారక రత్న ఇంత చిన్న వయసులో మన మధ్యలోంచి వెళ్ళిపోతారని ఎవరు ఊహించలేదు. బాలయ్య బాబు హాస్పిటల్లో చివరి రోజుల్లో చేసిన ప్రయత్నం, ఆప్యాయత అభిమానాలు కూడా అన్నీ కూడా చూసాం. ఏదైనప్పుడు కూడా తారక రత్న ఆత్మశాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తాను.